దేవుని నామమున అందరికి శుభములు. పాస్కా కాల రెండవ సోమవారము. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 9:4-10 నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థన చేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లు ఒప్పుకొంటిని. ప్రభువైన దేవ, నీవు మహితాత్ముడవు, నేను నిన్ను గౌరవించుచున్నాను. నీవు నిబంధనమును పాటింతువు, నిన్ను ప్రేమించు వారిని దయతో చూతువు, నీ ఆజ్ఞలను నెరవేర్తువు. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి. మేము నీ ఆజ్ఞలను శాసనములను పాటింపక వాని నుండి వైదొలగితిమి. నీ దాసులైన ప్రవక్తలు నీ పేరు మీదుగా మా రాజులతో మా పూర్వులతో మా జాతి అంతటితో మాటలాడిరి, కాని మేము వారి పలుకులను పాటింపమైతిమి. ప్రభు, నీవు ఎల్లప్పుడూ న్యాయముతో వర్తింతువు, కాని మేము మాత్రము ఎల్లప్పుడూ తలవంపులే తెచ్చుకొంటిమి. యూదయాలో యెరూషలేమునను వసించు వారికిని నీకు ద్రోహము చేసినందున నీవు దూరదేశములకును దగ్గరి దేశములకును చెల్లాచెదరు చేసిన వారికి ఈ అవమానమే చెల్లును. ప్రభు, మా రాజులు పాలకులు పూర్వులు నీకు ద్రోహముగా పాపము చేసి లజ్జాకరముగా ప్రవర్తించిరి. మేము నీపై తిరుగబడినను నీవు మాపై దయచూపి మమ్ము రక్షింపగోరితివి. మా ప్రభువైన దేవ, నీ సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసిన శాసనములను మేము పాటింపవలనని కోరితివి, కాని మేము నీ మాట వినమైతిమి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, మా పాపములకు తగినట్టుగా మమ్ము శిక్షింపకుము. ప్రభు, మా పాపములకు తగినట్టుగా మమ్ము శిక్షింపకుము. ఈనాటి సువిశేషము పునీత లూకు గారు రాసిన సువిశేషము 6:36-38 వరకు. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు వసగుడు, మీకును వసగబడును. కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.